వాస్తవంగా ఒకటో తారీఖుకి జీతం పడాలని ప్రతి ఉద్యోగం కోరుకుంటాడు అప్పుడు అలా జీతం పడినప్పుడు వేరే కోరికలు వస్తాయి టీఏలో డిఏలో పిఆర్సీలో కానీ అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ ఒకటో తారీఖుకి జీతమే కరువయ్యేటప్పటికి ముందు ఆ జీతమేమని అడిగేటువంటి పరిస్థితి పెన్షనర్లు ఒకటో తారీఖు కాబట్టి పదో తారీఖు లోపన్న వస్తే కరెక్ట్గా ఉంటుంది కానీ పెన్షనర్ల జీవితాలతో చలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది తాజాగా చూస్తే డిసెంబర్ పదిహేడో తారీఖు యాక్చువల్గా జాతీయ పెన్షనర్ కానీ ఆ రోజుకు కూడా పెన్షన్ అందనటువంటి పరిస్థితి అసలు దీనికి ముగింపు ఏంటి పరిష్కారం ఏంటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పరు ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పరు అసలు ఏంటి ఈ జీతాలకు సంబంధించిన సమస్య ప్రతి నెలా ఎందుకు వస్తుంది ఒక నెల వచ్చిందంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని మొదట్లో చెప్పేవాళ్ళు ఆ తర్వాత ఆలోపం ఈ లోపం అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అది రొటీన్ అయిపోయింది సమస్య అనేటువంటిది సహజమైపోయింది జీతం ఎప్పుడొస్తే అన్నది ఇప్పుడు దీంతో ఈఎంఐల సమస్య అట్లాగే నిత్య నరకం అనుభవిస్తున్నటువంటి ఉద్యోగులు పెన్షనర్లు అయితే నిలదీస్తున్నారు సమాధానం చెప్పమని